ఈరోజు కాంగ్రెస్ సిపిఎం సిపిఐ టిడిపి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ జనసమితి అదే విధంగా ప్రొఫెసర్ విశ్వేశ్వర్ గారు ఇంటి పార్టీ చెరుకు సుధాకర్ గారు అదే విధంగా చాలా మంది ఎర్రజెండా సోదరులు కామ్రేడ్ మిత్రులారా మీకు అందరికీ కూడా లాల్ సలాం ఇయాల ఈ ధర్నా చౌక్ చూస్తుంటే ఆనాడు తెలంగాణ తల్లి విముక్తి కోసం ఏ విధంగా అయితే చేసి పెట్టి జెండా కట్టి తెలంగాణ విముక్తి కోసం కొట్లాడనమో ఇయాల ఈ ఇందిరా పార్క్ దగ్గర ఈ ధర్నా చౌకులో దండు కట్టి చూస్తుంటే ఈ దండు కట్టిన మిత్రులను చూస్తుంటే ఇక ఇది ఆఖరి పోరాటం అని చెప్పి నాకు అనిపిస్తుంది. మొదటి తెలంగాణ ఉద్యమం 69లో జరిగినప్పుడు ప్రపంచానికి తెలంగాణ గళం వినిపించింది. మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో భౌగోళిక తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ ఈ ఆఖరి పోరాటం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలన కోసం ఈ ధర్నా చౌక్ నుంచి పెద్దలు నారాయణ గారి కారు నుంచి మొదలు పెడితే సోదరుడు వీరభద్రం వరకు చాడ వెంకటరెడ్డి గారు దాదాపుగా 50 సంవత్సరాల సుదీర్ఘ ఎర్రజెండ నీడన పేదోళ్ళ కోసం, బుక్కెడు బువ్వ కోసం, పేద ప్రజల కోసం ఉద్యమాలు చేసిన వాళ్ళందరూ ఈడున్నారు.